ఓసారి యేసు ప్రభు వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే వాళ్ళ ఊరు, సొంత ఊరు నజరత్, దాని పక్కన వెళ్తున్నాడు 6 కిలోమీటర్ల దూరంలో. వాళ్ళ కజిన్ చావు స్థితిలో ఉన్నాడు, ఈయన పక్కడే వెళ్తున్నాడు. కబురు వచ్చింది, జీసస్ మీ కజిన్ చచ్చిపోతున్నాడు, నువ్వు వస్తే బతుకుతాడు, నువ్వు ఎంతోమంది బతికిచ్చావు, నీ సొంత కజిన్ నువ్వు రా అంటే పోలే. యేసుప్రభు పోలే, పక్కనే ఉండి ఆయన చచ్చిపోయిందో చూడాడు వెంటనే. వాళ్ళకి తిక్కదేగింది, వాళ్ళకి బండబూతులు తిట్టారు జీసస్ని. నువ్వు అందరికీ చేస్తావు, మన ఇంట్లో మన వాడికి చేయలేదు, నువ్వు పక్కనే ఉండి కూడా చేయలేదు, ఏమిటి ఇంత దారుణం అని జీసస్ని తిట్టడం మొదలుపెట్టారు బంధువులు. అప్పుడు జీసస్ అన్నాడు, ఎక్కడ నజరేత్? అగో అక్కడ ఉన్నాడు శవం, దగ్గరికి వెళ్ళాడు. లజరస్ వాడి పేరు, లజరస్ లే అన్నాడు. ఎంతసేపు జీసస్కి లేపడం లేపడం, బుద్ధుడికి జీసస్కి లై అన్నాడు అంతే. లటకం లేచి కూర్చున్నాడు. ఓ అబ్బ అంత సెలబ్రేషన్ చేసుకున్నారు, గ్రాండ్ గ్యాలా, యేసు ప్రభు అది ఇది దేవుని కొడుకు అది మొత్తం అన్నారు. ఇంతా ముసిముసి నవ్వులతో కూర్చున్నాడు. అయిందా పని? థ్యాంక్ యూ, నీకు పోవచ్చు అన్నాడు. వాళ్ళు జీసుతో ఏం పని? థ్యాంక్ యూ అని చెప్పేసి పోయాడు. 2 రోజులు వాడు కూడా పోయాడు. వాడు ఉండలే, ఏదో తమాషా చూపించడం కోసం చేశాడు, అర్థమైందా? కనుక పోయేవాడు 2 రోజులు తర్వాత పోతే ఏంటి, ఇప్పుడు పోతేనే ఏమిటి? జీసస్ వెళ్ళిపోయింది, 2 రోజులకు వాడు పోయాడు. మళ్ళీ పిలుచుకొస్తారా జీసస్ని? అదేనా పని? ఆత్మశక్తిని చూపించాడు, అర్థమైందా? కనుక మన జీవితం ఎలా ఉంటుందంటే, మన అవగాహన ఎంత ఉంటుందో మన జీవితం అంత ఉంటుంది.